శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో నవమస్కందంలో భాగవత కథకి స్వాగతం ఇన్నింటి వరకు మనం ఈ మను యొక్క వంశంలో ఖట్వాంగుడి గురించి కూడాను తెలుసుకున్నాం ఆ తర్వాత ఖట్వాంగుడుకు దీర్ఘబాహు అనే కుమారుడు కలిగాడు ఈ దీర్ఘబాహు కుమారుడే రఘుమహారాజు రఘువంశానికి మూలపురుషుడు మనం ఇదివరకు కూడా ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నాం భారతంలో కూడా చెప్పుకున్నాం మనం కొన్ని కొన్ని వంశాలు ఆ యొక్క రాజుల పేరుతోటి స్థిరపడిపోతాయి అనమాట అంత అద్భుతంగా వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఇక్ష్వాకు మహారాజు తరత ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుడు ఏ వంశానికి చెందినవాడు అంటే రఘువంశానికి చెందినవారు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు అని చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత ఫేమస్ అనమాట అంత మంచి పనులు చేశారు అందుకని వాళ్ళు అలా మూల పురుషుల్లా ఉండిపోయారు అనమాట రఘు కుమారుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు ఈ దశరథుడే మనకి శ్రీరామచంద్రుడి తండ్రి అనమాట దేవతలు ప్రార్థించక శ్రీమహావిష్ణువు తన అంశతోనూ అంశాంశాలతోనూ దశరథుని కుమారునులుగా జన్మించాడన్మాట వారి పేర్లు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు రాముడు విష్ణు అంశే అయితే లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ అంశంలో అంశాలు అని అర్థం అనమాట అక్కడ ఓ పరీక్షితు మహారాజా శ్రీరాముని కథను నీవు తద్వర్సులైన ఋషుల వల్ల చాలాసార్లు వినుంటావు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఈ కథ నీకు చెప్తాను ఆ చెప్పడం ద్వారా నేను కూడా అవుతాను సావధానంగా విను అంటూ శ్రీరామచంద్రమూర్తి యొక్క కథ ఆడే చెప్తున్నాడన్నమాట సీతన్ ముఖకాంతి ఒక గొప్ప కార్యం సాధించడానికి తన తండ్రి దశరథుడు ఆదేశించాడు అనే మిషతోటి శ్రీరాముడు తన భార్య సీతా తమ్ముడు లక్ష్మణుతోటి అరణ్యాలకు వెళ్ళాడు తనను వరించమని వచ్చిన శూర్పణకు ముక్కు చెవులు కోశాడు లక్ష్మణుడు దీనికి ప్రతీకారంగా శూర్పణక అన్న అయిన రావణుడు రాముడి భార్య సీతను అపహరించుకుని తీసుకెళ్ళాడు సీతను వెతుకుతూ రామలక్ష్మణులు సముద్రం వద్దకు చేరుకున్నారు సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వానరుల సహాయంతో సముద్రం మీద సేతువుని నిర్మించి లంకా నగరంలోకి ప్రవేశించి రావణుడు మొదలగు రాక్షసులను చంపాడు శ్రీరాముడు అలాంటి శ్రీరాముడు మనల్ని అందర్నీ రక్షించుగాక అంటూ ఆయనకొక నమస్కారం పెట్టుకుంటూ కథని ముందుకు సాగిస్తున్నారు విశ్వామిత్రుని యజ్ఞం రక్షించే సమయంలో మారీచుడు మొదలగు రాక్షసును సంహరించిన రాముడు మనల్ని కాపాడుగాక సీతాస్వయంవరం సమయంలో మూడు వందల మందిని కూడా లాగలేని శివధనస్సును అవలీలగా ఎత్తి విరిచి సీతను పరిణయం ఆడిన ఆ శ్రీరాముడు మనల్ని రక్షించుగాక ఈ భూమి మీద ఉన్న క్షత్రియుల మీద ఇరవై ఒక్కసార్లు దండ ఎత్తి క్షత్రియ కులనాశనం చేసిన పరశురాముని గర్వాన్ని అణిచిన ఆ శ్రీరాముడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆయన మన్ని రక్షించుగాక అంటూ కథను మొదలు పెడుతున్నారు మన సుఖమహర్షి శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయడానికి నిశ్చయించాడు దశరథుడు దశరథుని మూడో భార్య కైకేయ దానికి ఒప్పుకోలేదు శ్రీరాముని అడవులకు పంపమని కోరింది తండ్రి ఆజ్ఞ మేరకు రాజ్యాన్ని సమస్త సంపదలను ప్రియమైన బంధువులను స్నేహితులను సంతోషంగా వదిలిపెట్టి శ్రీరాముడు తన భార్య సీతతోటి తమ్ముడు లక్ష్మణితోటి అరణ్యానికి వెళ్ళిపోయాడు అరణ్యంలో రావణ్ణి చెల్లెలు సూర్పణక రామలక్ష్మణులను మోహించిందన్నమాట అప్పుడు లక్ష్మణుడు సూర్పణక ముక్కు చెవులు కోసి కురూపించేశాడు ఈ అవమానం తట్టుకోలేక ఆవిడ తన సోదరులైన కరుడు దూషణుడు త్రిశిరుడు వారి వారి రాక్షస సైన్యాలతోటి శ్రీరాముడి మీద యుద్ధానికిది పంపించింది శ్రీరాముడు తన కోదండాన్ని ధరించి వారితో ఒంటరిగా పోరాడి ఆ పద్నాలుగు వేల మంది రాక్షసుని చంపేశాడనమాట శూర్పణకు వెంటనే తన సోదరుడైన రావణుడి దగ్గరికి పోయి తనకి జరిగిన అవమానాన్ని గురించి చెప్పి సీత గురించి చెప్పి ఆవిడ అందచందాల గురించి చెప్పింది రావణుడు సీతను తన దానిగా చేసుకోవాలనుకునేలాగా ప్రేరేపించింది సీతను అపహరించడానికి మారుజ్యుని సహాయం తీసుకున్నాడు రావణుడు ఆశ్రమం నుండి శ్రీరాముణ్ణి దూరంగా పంపడానికి బంగారు బంగారులేడిగా మారి ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూంటే సీత కోరిక మేరకు రాముడు ఆ బంగారు లేడిని వెంబడించాడనమాట తన బాణాలతోటి ఆ మాయా లేడి రూపంలో ఉన్న మరీచుణ్ణి చంపేశాడు అదే సమయమని భావించిన రావణుడు రాముని కుటీరంలో ప్రవేశించి ఒంటరిగా ఉన్న మేకపిల్లను నోట నోటకరుచుకుని పరిగెత్తినట్టుగా ఒంటరిగా ఉన్న రాముడి భార్య సీతను అపహరించి తన రాజ్యమైన లంకకి తీసుకెళ్పాడు ఈ సీతాపహరణ సమయంలో సీతను రక్షించడానికి రావణునితో పోరాడి మరణించిన జటాయువు అనే పక్షికి దహన సంస్కారాలు చేశాడు రాముడు దారిలో తమను పట్టుకోబోయే కబంధుడు అనే రాక్షసుణ్ణి చంపాడు సుగ్రీవుడు అనే వానర రాజుతోనూ హనుమంతుడు అనే అతని మంత్రితోనూ చేశాడు సుగ్రీవుని కోరిక మేరకు అతని అన్న వాలిని చంపాడు రాముడు సుగ్రీవుణ్ణి పుష్కిందకు రాజం చేశాడు హనుమంతుని సహాయంతోటి సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు వానర వానరసైన్యంతో సముద్రం తీరానికి వెళ్ళాడు దారి ఇమ్మని సముద్రుణ్ణి అడిగాడు కాని సముద్రుడు దారి ఇవ్వలేదు రాముడు తన రామబాణ ప్రయోగానికి సిద్ధపడగా సముద్రుడు వచ్చి ఆయన్ని శరణు వేడాడు ఓ దేవా నీవెవరో తెలుసుకోలేక నీ వద్దకు రాలేదు నీవు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అంశలో పుట్టినవాడివి ఈ జగత్తునకు అధిపతివి నిరాకారుడివి ఆది పురుషుడివి గుణాలకు అతీతుడివి నీవు నన్ను దాటి లంకా నగరానికి వెళ్లవచ్చు రావణ్ణి సంహరించి సీతను తిరిగి పొందవచ్చు నేను నీ మార్గానికి ఎలాంటి ఆటంకం కలిగించను వానరుల సహాయంతో నా మీద ఒక సేతును నిర్మించి దానిమీదుగా వానర సైన్యంతో సహా నన్ను దాటవచ్చు నీ కీర్తి మూడు లోకాల్లో వ్యాప్తి చెందుతుంది అన్నాడు రాముడు వానరును సేతు నిర్మించమని ఆదేశించాడు వానరుడు సేతుని నిర్మించారు రాముడు రావణుణ్ణి తమ్ముడైన విభీషునితోటి స్నేహం చేశాడు వానరు ప్రముఖులతో సహా లంకలోకి ప్రవేశించాడు లంకను ముట్టడించాడు వానరసేనులు లంకలో ప్రవేశించి లంకా నగరాలన్నిటినీ ఆక్రమించి ఉద్యానవనాలు క్రీడాస్థలాలు వీటన్నిటినీ నాశనం చేశారు రాముని దండయాత్ర చూసిన రావణుడు తన సైన్యాధిపతులైన కుంభుడు నికుంభుడు ధూమ్రాక్షుడు దుర్ముఖుడు సురాంతకుడు నరాంతకుడు మొదలైన వాళ్ళందరినీ పిలిచి వారితో పాటు యుద్ధం చేయించి ఇంద్రజిత్తును కూడా యుద్ధానికి పంపించాడు తర్వాత ప్రహస్సుని అతికాయుణ్ణి వికంపుణ్ణి చివరికి తన పెద్ద తమ్ముడైన కుంభకర్ణుణ్ణి కూడాను యుద్ధానికి పంపాడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు హనుమంతుడు గంగమాధనుడు నీరుడు జాంబవంతుడు పనసుడు మొదలైన వాళ్ళంతా కూడాను అస్త్రశస్త్రాలు ధరించి ఆ రాక్షస సైన్యాన్ని ఎదుర్కొని ఘోరంగా పోరాటం జరిపారనమాట సీతాదేవిని అపహరించి అధర్మానికి పాల్పడినందుగాను అదృష్టదేవత రావణునికి సహాయపడలేదు రావణుని అపజయం భరించింది తన సేనలన్నీ నాశనం అయిపోయగా తుదకు రావణుడు తన పుష్పక విమానాన్ని ఎక్కి రాముని మీదకి యుద్ధానికి వచ్చాడు అప్పుడు రావణుణ్ణి చూసిన రాముడు ఇలా అన్నాడు రావణ నువ్వు రాక్షస రాజు కానీ ఇంట్లో లేనప్పుడు నువ్వు కొద్ది దొంగలాగా నా ఇంట్లో ప్రవేశించి నా భార్య సీతను అపహరించావు అధర్మం చేశావు దానికి తగిన ఫలం అనుభవిస్తావు అది నా చేతిలోనే అనుభవిస్తావు అని పలికిన రాముడు రావణ్ణి పైన అస్త్రాలు వేసి సంధించాడు రావణ్ణి సంహరించాడు రాక్షసులు ఆహాకారాలు చేశారు రావణుని భార్య మండోదరి తన భర్త శవం మీద పడి భోరున ఏడ్చింది ఇతర రాక్షస స్త్రీలు కూడా యుద్ధభూమికి వచ్చి తమ తమ భర్త శవాల మీద పడి ఏడ్చారు తరువాత రావణుని తమ్ముడు విభీషణుడు అన్నగారికి దహన సంస్కారాలు చేశాడు తర్వాత శ్రీరాముడు లంకా నగరాల్లో ప్రవేశించి అశోకవనంలో శిన్సు వృక్షం క్రింద కూర్చున్న సీతాదేవి వద్దకు వెళ్ళాడు శ్రీరామచంద్రుణ్ణి చూడగానే ఆడు మొహం ఆనందంతో వెలిగిపోయింది ఆయన కూడా పరమానందభరితుడయ్యాట విభీషణ్ణి లంకారాజ్యానికి రాజ్యాభిషిప్తుణ్ణి చేసి తర్వాత తన భార్య సీతను తమ్ముడు లక్ష్మణ్ణి సుగ్రీవుణ్ణి అందర్నీ తీసుకుని పుష్పక విమానంతో అయోధ్యకి వచ్చేసారు రాముడు అయోధ్యకు వచ్చేటప్పటికి అక్కడ భరతుడు రాజ్యభోగాలన్నీ వదిలిపెట్టి కాషాయ వస్త్రాలను ధరించి దర్భల మీద పడుకుంటూ రాముడు రాక కోసం చూస్తూ కనబడ్డాట ఇది చూసి ఆయన ఎంతో దుఃఖించాడు రామచంద్రుడు రాముడు అయోధ్యకు వస్తున్నాడని తెలిసిన భరతుడు రాముని పాదుకును తలమీద పెట్టుకుని మంత్రులు సేనాధిపతులు పురప్రముఖులతో సహా శ్రీరామునికి ఎదురు వచ్చారు వందిమాగాదురు శ్రీరామచరిత్రం గానం చేస్తూ బ్రాహ్మణ వేదమంత్రాలు చదువుతున్నారు రామునికి అతని పరివారానికి బంగారు రథాల్ని సిద్ధం చేశారు శ్రీరాముడు నంది గ్రామం అని రాగానే భరతుడు ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు శ్రీరాముడు తమ్ముడు భరతుని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు తరువాత భరతుడు వదినకు లక్ష్మణుడికి పెద్దలకి నమస్కారం చేశారు ప్రజలందరూ కూడాను జయ జయధ్వానాలు చేశారు చాలా కాలం తర్వాత అయోధ్యలో అడుగు పెడుతున్న శ్రీరాముడికి సాగత సత్కారాలు చేసి ఘనంగా ఆహ్వానించారనమాట వీధులు నున్న గావించి తోయంబులు చల్లి రంభాస్తంభ జయమునిలిపి പറ്റു ചീര ചുറ്റി ബഹുതോരണം കലവടംബു മേലു കട്ട് കട്ടി വേദി കലി കി വിവിധ രത്നംബുല മൃഗു പല ചന്ദി കയലകൂടല രാമ കഥലി വ്ര सादमुनुेवभवनमुलनुगोपुरं बुल बङ्गारु कुण्डले जनुलु वाकिण्र्परिचि जनु कैसेसि तूर्यघोषमुलतो निदुरु नडतिचिरे आराघवेन्द्रु कडकू। భరతుడు శ్రీరామ పాదుకులను సుగ్రీవుడు విభీషణుడు వింజామరణలను హనుమంతుడు తెల్లగొడుగును శత్రుఘ్నుడు ధనస్సును సీతాదేవి పూర్ణకుంభంను అంగదుడు ఖడ్గాన్ని జాంబవంతుడు బంగారు కవచాన్ని పట్టుకున్నారు ఆ విధంగా శ్రీరాముడు అయోధ్యానగ ప్రవేశం చేశాడనమాట అంతఃపురానికి వెళ్ళిన శ్రీరాముడు తన తల్లులైన కౌసల్య కైకేయి సుమిత్రలకు పాదాభివందనం చేశాడు తన స్నేహితులను పలకరించాడు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన కుమారులను కౌసల్య సుమిత్ర కౌగులించుకుని ఆనంద భాష్పాలు రాల్చాట కులగురు వశిష్ఠుడు నాలుగు సముద్రాల నుండి బంగారు కలశాల్లో జలాలు తెప్పించి అయోధ్యాధిపతిగా అభిషేకించారు శ్రీరాముడు అభ్యంగన స్నానం ఆచరించి సోదరులతో భార్యతోనూ ఆనందంగాను గడిపాట సింహాసనాన్ని అధిష్ఠించడానికి అంగీకరించాడప్పుడు కులగురు వశిష్ఠుడు శ్రీరాముణ్ణి అయోధ్యాపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశాట ఈ రకంగా తన రాజ్యంలో ఉన్న అన్ని వర్ణాల వాణ్ణి శ్రీరామచంద్రుడు ఆదరించేవాడు ప్రజలు కూడా శ్రీరాముణ్ణి తన కన్నతండ్రిలాగా భావించేవారట శ్రీరాముడు రాజ్యం చేసిన కాలంలో త్రేతాయోగం నడుస్తోంది అయినప్పటికీ శ్రీరాముని పాలనలో కృతయోగంలో ఉన్న విధంగానే ధర్మం నాలుగు పాదాలుగా నడిచిందిట సకాలంలో వర్షాలు కురిశాయి పంటలు సమృద్ధిగా పండాయి జలాశయాలు నదులు అన్నీ జలాలతో నిండిపోయాయి కరువు కాటకాలు లేవు రామచంద్రుడు తన భార్య తప్ప పరాయి స్త్రీలను కన్నెతి కూడా చూసేవాడుకాట ఏకపత్ని వ్రతుడు శ్రీరామునికి ఒకరి మీద ఇష్టం మరొకరి మీద అయిష్టం లేవు శ్రీరామునికి తగ్గ భార్య సీత సకల సద్గుణ సంపన్నురాళ్ళు ఆవిడ భర్త మనసు తెలుసుకుని నడిచేది ఆ రకంగా వాళ్ళు ఆనందంగా జీవించసాగారు అంటూ శ్రీరాముడి చరిత్రను వినిపించాడు సుఖమహర్షి పరీక్షిత్తుకి ఓ పరీక్షిత్తు మహారాజా శ్రీరామచంద్రుడు తన కులగురువు అయిన వశిష్ఠుడి ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు యజ్ఞ ఈ భూమండలాన్ని యజ్ఞాలు చేయించిన ఋత్వికులకి దానం ఇచ్చాడు రామచంద్రుని వద్ద నుండి దానం స్వీకరించిన ఋత్వికులు తిరిగి భూమండలాన్ని రామునికే ఇచ్చారు ఈ విధంగా స్తుతించారు ఆయన్ని శ్రీరామచంద్ర నీవు మాకు ఏమీ ఇవ్వలేదు మేము తీసుకోలేదు అంతా నీదే నీ దయవలన మాలో ఉన్న అజ్ఞానం అహంకారం అన్నీ తొలగిపోయాయి నీ పరబ్రహ్మ స్వరూపుడివి జ్ఞానమూర్తివి ఈ లోకంలో ఉన్న యోగులు మునులు నీ పాదపద్ములను తమ హృదయాల్లో పెట్టుకుని ధ్యానిస్తూ ఉంటారు అని ప్రార్థించారు తర్వాత శ్రీరాముడు అయోధ్యను జనరంజకంగా పరిపాలించాడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ ఆయన అనేక మహాకార్యాలు అలవోకగా చేశాడు పదకొండు వేల ఏళ్ళు భూమిని పాలించి తన మొదటి తావుకు వెళ్ళిపోయాడనమాట ఆయన ఆయనను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మన పోతన కవీంద్రుడు ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు ఆది దేవుడైన ఆ రామచంద్రుని కబ్ది గట్టుటెంత అసుర కోటి జంపుటెంత కపుల సాహాయమది ఎంత సురల కొరకు ఒకరోజు రాత్రి శ్రీరామచంద్రుడు తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని మారువేషంలో నగరంలో పర్యటించడానికి బయలుదేరాడమాట ఒక వ్యక్తి తన గురించి తన భార్య సీత గురించి తప్పుగా మాట్లాడడం విన్నాడు జనవాక్యానికి భయపడ్డాడు రాముడు ఆ సమయంలో సీత గర్భవతి అయినా సరే ఏమి ఆలోచించకుండా సీతను వదిలిపెట్టాడు సీతను వాల్మీకి ఆశ్రమంలో విడిచి నెల నిండిన సీత వాల్మీకి ఆశ్రంలో కుమారులకి జన్మ ఇచ్చింది ఆ ఇరువురు లవుడు కుశుడు వాల్మీకి మహర్షి ఆ కుమారులకు జాతక కర్మలు నిర్వర్తించారు అయోధ్యలో లక్ష్మణునికి ఇద్దరు కుమారుడు కలిగారు వారు అంగదుడు చిత్రకేతుడు తక్షుడు పుష్కరుడు భరతుడికి కుమారుడు సుబాహువు శృతసేనుడు శత్రుఘ్నునికి కుమారులు అనమాట రాముడు అశ్వమేధ యాగం చేసి భరతుడు దిగ్విజయ యాత్ర చేసి కోట్ల కొలది గంధర్వులను సంహరించారు వారి వద్ద ఉన్న ధనాన్ని తెచ్చి శ్రీరామునికి ఇచ్చారనమాట శత్రుఘ్నుడు కూడా మధు కుమారుడైన లవణుడు అనే రాక్షన్ని సంహరించి మధువనంలో మధురాపురం అనే నగరాన్ని నిర్మించాడు శ్రీరామచంద్రుని చేత వదిలి పెట్టుబడిన సీత పాతాళలోకానికి వెళ్ళిపోయింది ఆ విషయం తెలిసిన రాముడు సీతావియోగానికి ఎంతో బాధపడి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి తిరిగి వైకుంఠానికి చేరుకున్నాడనమాట ఓ పరీక్షిత్ మహారాజా శ్రీరాముడు అమిత శక్తివంతుడు ఆయనకు సేతు నిర్మించడం రాముణ్ణి సంహరించడం అనేవి గొప్ప కార్యాలు కావు వాటిని ఎవరి సహాయం లేకుండా అవలీలగా చేయగలడు అసమాన ప్రభావం గల రామునికి సేతు కట్టడానికి రాక్షస సంహారానికి ఆయనకు వారంలో సహాయం అవసరమా కానీ భార్యా వియోగంతో ఉన్న వ్యక్తి సాధారణంగా ఎలా ప్రవర్తిస్తాడో ఆ ప్రకారంగా ప్రవర్తించి లోకానికి చూపించాడు ఆయన కష్టాలు ఎలా ఉంటాయో తాను అనుభవించి చూపించాడు ఆయన అందువల్లనే శ్రీరాముని కీర్తి నలువైపులా వ్యాపించింది త్రేతాయుగంలో ఉన్న రామునికి నేటికి కూడా అన్ని చోట్ల ప్రజలు దేవుడుగా పూజిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో కూడా పూజిస్తూనే ఉంటారు అంటే ఆయన తాను నడిచి చూపించిన మార్గం ధర్మ మార్గం అని మరొకటి కాదని ప్రూవ్ చేశారనమాట అటువంటి శ్రీరామచంద్రుణ్ణి నేను శరణు వేడుతున్నానయ్యా అంటూ ఆయన కథను ముగించారు ఓ పరీక్షితు మహారాజా ఈ కాలంలో శ్రీరామునితో పాటు జీవించిన వారు రాముని సేవించినవారు రాముణి తాకినవారు ఆయనతో స్నేహం చేసిన వారు వాసులందరికీ భక్తితో పరమాత్మను సేవించిన యోగులకు ఎటువంటి ఉత్తమగతులు కలుగుతాయో అటువంటి ఉత్తమగతులు కలిగాయి వాళ్ళందరికీ కూడాను రాముని చరిత్రను చెవులారా వినువాడు కోపము మదము ఆశ్చర్యము లేకుండా కర్మబంధనాల నుండి విముక్తి పొందుతాడు అంటూ ఆయన చరిత్రను ముగించాడనమాట నిజానికి రామకథ ఇంత క్లుప్తంగా చెప్పుకోవడం అన్నది మనసుకి ఒప్పని పని కానీ వ్యాస మహర్షి ఈ కథని ఇందులో ఇంతగానే మనకి రచించారు పోతరామచ్చులు కూడాను దీన్ని ఇంతతోటే స్థిమితం చేశారనమాట ఈ భాగవత కథలో ఎక్కువ ప్రాముఖ్యత మనకి కృష్ణుడికి ఇవ్వబడింది కృష్ణుడికి ఒక్క లీలలు అపారంగా ఉంటాయి మనం దశమ స్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు కూడాను ఆయనకి సంబంధించిన కథల్ని ఎక్కువ వింటాం శ్రీరామచరిత్ర చెప్పడానికి మనకి రామాయణం ఎలాగూ ఉండనే ఉంది కదా సో ఈ కథని మనం ఈ రకంగా చెప్పుకునే ఈసారికి తృప్తి చెందుదాం మరి వచ్చే కథలో మనం ఈ ఇక్ష్వాకు వంశంలో ఇంకా ఎవరెవరున్నారు వాళ్ళకి సంబంధించిన కథలేంటి తెలుసుకుందాం అంతవరకు సెలవు